నీ అంతస్తేమిటి ఆమె అంతస్తేమిటి? ఒంటరిగా ఉందని అంతఃపురంగా నీకు ఆటలాడతావు, నేను చెప్తాను. కోటలోనే కలుసుకుందాం. మందం మనం అక్కడే కలుసుకుందాం. తిరిగి పంది పారిపోయా, లేకపోతే ప్రాణాలు తీసామండి. వెంటాడి బంధించండి. ఆగండి ఆగండి. బసుమతి దేవి స్నానం చేస్తారా? మిమ్మల్ని ఆ పరదేశి స్నానం చేయించి ఉతికి పిండి ఆరేశాడుగా. అయింది సార్, కానీ కోటకు వెళదాం. రండి. ఇది నీ మాతృమూర్తి వ్రాసిన ఉత్తరం. దీనిని చదివితే జరిగినది జరగవలసినది అంతా నీకే తెలుసు. అమ్మా, ఇన్నాళ్ళు అగ్ని పర్వతం లాంటి అవమానాన్ని ఎలా భరించావమ్మా, ఎలా భరించావు? మహారాజా, అభశుభం తెలియని నా తల్లిని అనుమానిస్తారా? ఆ వైజారి చిన్నరాణి వల్ల పడి ఆ ఉత్తమరాలకి ద్రోహం చేస్తారా? చేయించా! నా తల్లి కన్నీటికి కారణభూతులైన నీకు, నీ కుమారుడికి, నీ సోదరుడికి, మహారాజుకు తగిన బుద్ధి చెప్తాను. మిమ్మల్ని పాదకాత్రుల్ని చేసి మీ చేతనే నిజం కక్కిస్తాను. నా తల్లి నిర్దోషి, నిర్దోషి అని నిరూపిస్తాను. విక్రమ్, నన్ను బట్టి నేను కోరేది కోరుతున్నది అదే నాయన. అదే మామకి అనుగ్రహండి. నేను ఇప్పుడే కోటకు వెళ్తాను. ఈ ఘోర కృత్యాన్ని కారకులెవరో ఆరాధిస్తాను. నా తల్లికి ఆపాదించిన నింద అపనింద అని రుజువు చేస్తాను. ఆ మహారాజు కళ్ళ కట్టిన అనుమాన పొరను తొలగించి ఆయన చేతనే నా తల్లికి క్షమాపణ చెప్పిస్తాను. తొందర పడకను ఆయన, దానికి తగిన సమయం సందర్భం రావాలి. ఆవేశంలో మీ తండ్రికి గాని, సాతి తల్లికి గాని, తమ్మునికి గాని ఎట్టి అత్యాచారము చేయకూడదు. కోటలో అడుగు పెట్టాలంటే ఆవేశం ఒక్కటే పనిచేయదు నాయన. ఆను పాను తెలుసుకోవాలి. అక్కడ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకోవాలి. కార్యాచరణకు పూనుకోవాలి. దిండి మోరమ్మ గారు,
మా చిరంజీవిని క్షేమంగా గమ్యానికి చేర్చలేకపోయిన మీ అజమాయిషీలో ఈ అవంతి రాజ్యక్షేమం ఎలా ఉంటుందో అని ఆలోచించవలసి వస్తుంది. చాలా అప్రమత్తతో వ్యవహరించాం భుజంగం గారు. అయినా అత్యాచారం జరిగిందంటారు. చార్వాకులం గారు, అపర యుగంధరులు, మీకు తెలియంది ఏముంటుంది? ఏముంది భుజంగం గారు, ఇందులో ఏదో రాజకీయం ఉంది. అదే మహామంత్రి, రాజకీయాల అంతఃపురాల జోలికి రావటం మేం సహించం. అది కిరీటి గనక లేకపోతే మా చిరంజీవి దక్కేది కాదు. కిరీటి, నువ్వు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మర్చిపో. నా కర్తవ్యం నేను నిర్వహించాను. మా కర్తవ్యాన్ని మేం కూడా నిర్వహిస్తాం, తగిన ఉపకారం చేస్తాం. వస్తాం, వస్తానమ్మా. విన్నారా మధుమతీదేవి గారు, మీ తండ్రి గారికి మాపై ఎంత వాత్సల్యమో, ఎటువంటి సభిప్రాయమో. ఇక ముందు జరగవలసింది త్వరలో మా తండ్రి గారితో చెప్పి మిమ్మల్ని మా అంగరక్షకులుగా నియమించమంటాం. మధుమతి, తగిన వేతనం కూడా ఇప్పించమంటాం. మా వంటి మహావీరులను అవమానించడం మంచిది కాదు. మేము ఆ దారిన పోయే తానే పాటు చేయలేదా? వారెక్కడా, మీరెక్కడా? అదే అదే తెలుస్తాం. ఎప్పటికైనా నిన్ను మా అర్థహీనగా చేసుకు తీరుతాం. వస్తాం. తందయ్యా, ఆయా వస్తాం అంటూనే వెడుతున్నాడేమయ్యా? ఆయా రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆ కిరీటిగాడు మాటిమాటికి ఇక్కడికి వస్తాడు ఎందుకండి? ఆయా వికసించిన పుష్పం ఉన్న చోటకి తుమ్మెదలు రాకుండా ఎలా ఉంటాయి ప్రభు? ఆయా రాకూడదు. ఆయా తుమ్మిదలే కాదు, ఆయా గాలి కూడా లోపలికి రాకూడదు. ఆయా మా దేవేరిని తగలకూడదు బావా. అంతేకాదు, మా ఆజ్ఞ లేకుండా మీరు బయటకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటి బావా, ఆంక్షలు విధిస్తున్నావా? మరి విధించకపోతే ఈ పుష్పాన్ని ఏ తేనెటీగైనా తన్నుకుపోతే మా గతేం కావాలి? మీ కన్న తీర్థం కదంతా విన్నాం, కాళ్ళు చేతులు ఆడక ఇలా వచ్చేసాం. అప్పుడే భర్తమైనట్టు ప్రవర్తిస్తున్నావే. అయినట్టే ఏమిటి, ఇప్పుడు అయిపోతేనే ఏం తందయ్యా? ఆయా మధు వస్తాం. కాదు కాదు పెడతాం. ఆయా మధు విలాసవతి విలాసవతి. ఇప్పుడు ఎవరైనా ఒకటే, మీ అక్కయ్య కంటే నువ్వే అందంగా ఉన్నావురా. కిరీట గారా, ఎంత పని జరిగిందిరా బావా, కొంప మలిగిందిరా బావా. ఏమైందిరా? ఇంకేం కావాలరా బావా, నీ పిల్ల ముండమోసిందిరా బావా. నిజంగా నా పిల్ల ముండమోసిందా? ఒట్టు నీతో బావా. ఇంకా తేరే రాయా, ఆ భార్య ముండమోసిందంట.